మహేశ్వరం నియోజకవర్గంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. బాలాపూర్ మండలం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జ్ఞానోదయ గ్రామర్ హైస్కూల్లోని బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. చిన్నారులతో కలిసి స్కూల్ చైర్మన్ అనంతలక్ష్మి ఆధ్వర్యంలో బతుకమ్మ కార్యక్రమం ఘనంగా జరిగాయి. తెలంగాణలో బతుకమ్మ చాలా విశిష్టమైనటువంటి పండుగ. ఇది తెలుగింటి ఆడపడుచులకు చాలా గొప్పగా జరుపుకునేటువంటి ఒక మహత్తరమైనటువంటి దినం. అయితే ఇందులో రకరకాలైనటువంటి బతుకమ్మలు జరుపుకుంటారు. సద్దల బతుకమ్మ అని, ఎంగిలి బతుకమ్మ, రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మన తెలుగింటి ఆడపడుచులు సంబరంగా, సంతోషంగా, ఆనందంగా జరుపుకునేటువంటి ఒక విశిష్టమైనటువంటి పండుగ. థ్యాంక్ యూ. ఓకే. బాలాపూర్ గ్రామంలోని జ్ఞానోదయ గ్రామర్ స్కూల్ ఆధ్వర్యంలో బతుకమ్మ ప్రోగ్రాం జరుపుకోవడం మన ఏర్పాటు చేసినటువంటి ప్రిన్సిపల్ గారికి, టీచర్లకు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మేయర్ గారు చిరుగుంత పాద నరసింహారెడ్డి గారికి, టీచర్స్ నాతో పాటు అందరికీ ఉద్యోగులు నమస్కారం చేస్తాను. ఈ బతుకమ్మ పండుగ తెలంగాణలోనే, మన ఇండియాలోనే కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దాని ఇంకా డెవలప్మెంట్ బాగా, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక డెవలప్మెంట్ బాగా అయింది. ప్రతి ఒక్కరికి బతుకమ్మ అంటే తెలంగాణలో కూడా ఈ సద్దుల బతుకమ్మ దిక్కెళ్ళి చాలా డెవలప్మెంట్ అయింది. అదేవిధంగా మొత్తం బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటున్న ఈ బతుకమ్మ పండుగను మా స్కూల్లో, జ్ఞానోదయ గ్రామర్ స్కూల్లో జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిరుగుంతల పారిజాత మేడం గారికి, మా కార్పొరేటర్ జగన్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. డివిజన్కి సంబంధించి ఇరవై మహేశ్వరి జయంతి అన్నవారి ఒక వార్డ్ డివిజన్లో బతుకమ్మ సంబరాలు చేయడం జరిగింది. జ్ఞానోదయ గ్రామర్ స్కూల్ హెడ్ ప్రిన్సిపల్ గారు అనంతలక్ష్మి గారు అండ్ ఇంకా అదర్ టీమ్ మమత గారు వాళ్ళందరూ కలిసి ఇక్కడ బతుకమ్మ ప్రోగ్రామ్ చాలా సక్సెస్గా, చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే సంస్కృతి సంప్రదాయాలు నేర్పించడంలో ప్రతి స్కూల్